ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఫర్టీ నైన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎస్ ప్రపంచ స్థాయిలో తెలంగాణ కీర్తి పథకం ఇది పోలీస్ వ్యవస్థ తెలంగాణలో ఏ విధంగా ఉంది ఏ విధంగా ప్రపంచ స్థాయిలో అబ్బ్రపడిపోయే విధంగా పనిచేస్తుంది అనడానికి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న సిసిసిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దీని యొక్క సక్సెస్ని అదేవిధంగా పోలీస్ కంట్రోల్ కమాండ్ సెంటర్ పనితీరును మరింత మనకు వివరించేందుకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా నాకు అందుబాటులో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం గుప్తగారు నమస్కారం ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ విధంగా ట్రిపుల్ సి సెంటర్ ప్రారంభం కాబోతుంది మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతికి అంకితం చేయబోతున్నారు అంటే కేవలం హైదరాబాద్లోనే ఇంత పెద్ద సెంటర్ నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనే ఒక సపరేట్ ఉంటుందండి తన దూరదృష్టి గల నాయకుడు వంద సంవత్సరాల తర్వాత భావితరాల గురించి ఆలోచించే నాయకుడు ఈ రాష్ట్ర ప్రజల భద్రత గురించి ఆలోచించే నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీతోటి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఇది ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న తర్వాత ఈ పోలీసు వాళ్ళు ఎందుకు అని పో సమావేశమే కాదు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఫస్ట్ జీవో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది అది ఈరోజు అందరికీ అర్థమవుతుంది గత ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి అవాంఛనీయాల సంఘటనలు జరగకుండా ఉండాలి ఇది కొత్త రాష్ట్రం చిన్న రాష్ట్రం దీన్ని తీర్చిదిద్దాలి దీన్ని అభివృద్ధి పయన అభివృద్ధిపై పయనించాలంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉండొద్దని పోలీస్ డిపార్ట్మెంట్కు పీట వేసిన ముఖ్యమంత్రి గారి గురించి ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కానీ ఒక విమర్శ కూడా అప్పట్లో ఉండింది కదా పోలీస్ శాఖకే ఈ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుంది ఎందుకు పోలీస్ శాఖకి ఇన్ని ఇన్ని నిధులు కేటాయించారు ఒక్కసారిగా ఇన్ని వాహనాలు కొనుగోలు ఎందుకు ఈ కొత్త చేసిన నిర్మాణం ఎందుకు అన్న ఒక విమర్శ ఉండింది కదా ఎప్పుడో నిజాం కాలం నాటి పోలీస్ స్టేషన్లు నిజాం కాలం నాటి పోలీస్ క్వార్టర్స్ ఎప్పుడో తుప్పిపట్టిన పోయిన ఆయుధాలు వెహికల్సు నెట్తే నలుగురు నెట్తే కానీ స్టార్ట్ కానీ జీబులు ఇటువంటి దాంట్లో చిన్న చిన్న టెన్ బై టెన్లో ఒక చిన్న పోలీషన్ మొత్తమే ఒక నాలుగు వందల ఎస్ఎఫ్టీలో ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళ విధి నిర్వహణ ఎట్లా చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లో ఇటు ఈగలు దోమలు బాత్రూమ్స్ ఒక ఎస్హెచ్ఓ ఒక సిఐకి అటాచ్డ్ వాష్రూమ్ లేని సంఘటనలు ఇవన్నీ దూష్టిలో పెట్టుకొని ఇట్లా ఉంటే పోలీస్ న్యాయంగా వాళ్ళు పనిచేయలేరు వాళ్ళకు ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇచ్చి వాళ్ళతో పాడుబడ్డ ఇళ్ల మధ్య పాడుబడ్డ గోడల మధ్య గతంలో టానాలు ఉండేవి కానీ వాళ్ళ కార్పొరేట్ హంగులు కార్పొరేట్ సుబగులు పోలీసులకు పోలీస్ స్టేషన్లకు అవసరమా అంటే చెప్తారు అవసరమండి ఎందుకంటే ఎవరు పని చేయాలన్నా వాళ్ళకు మంచి వాతావరణం ఉండాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మాకు ఏ కొత్త పోలీస్ని మీరు చూసుకోండి ఫ్రెండ్లీ పోలీస్ కొత్త పోలీస్ స్టేషన్లు విజిటర్స్ ఫిర్యాదుదారులు కంఫర్ట్గా ఉండాలి అక్కడ పోలీస్ ఇబ్బంది కంఫర్ట్గా ఉండాలి ఉంటేనే పనిచేస్తే అనే వారి ఉద్దేశం ఈరోజు కల నిజమైంది ఈరోజు ఎనిమిది సంవత్సరాలలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఒక వెహికల్సే కాదండి వెహికల్స్తో పాటు వాళ్ళ జీతాలు పెంచడం లేదు హోంగార్డ్లు జీతాలు ఉదాహరణకు చెప్తున్న అది దాదాపు పంతొమ్మిది వేల చిల్లర రాష్ట్రంలో హోంగార్డులు ఉన్న సంగతి మనకు తెలుసు తొమ్మిది వేల రూపాయలకు పనిచేసేవాళ్ళు వాళ్ళు చాలి చాలని జీతాలు నిరాశ నిస్ఫృలతోటి నాకు కూడా చాలామంది పరిచయస్తున్నాము రామగుండంలో హోంగార్డు ఏం చేస్తామన్నా జీతాలు లేవు వాడిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి జీతాలు పెంచిన సంగతి మనకు తెలుసు ఇరవై ఐదు వేల రూపాయలు పెంచడం జరిగింది తొమ్మిది వేలు ఎక్కడ ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్కడ వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు ఇంక్రిమెంటు ఒక భీమా ఐదు లక్షలు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే బీమా సౌకర్యం ఒక సెక్యూరిటీ ఒక భద్రత పోలీసుకు ఎంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల భద్రత గురించి ఆలోచించే వ్యక్తిగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంత ప్రియారిటీ ఇవ్వడం జరిగింది మనం ఈరోజు హైదరాబాద్లో ఆదిబట్ల గచ్చిపూలి పంజగుట్ట పోలీస్ స్టేషన్లు చూస్తే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రాల డీజీపీలు వచ్చి చూసిపోయారండి ఇక్కడ పోలీస్ స్టేషన్లు అంటే భారతదేశంలో కొన్ని ఈ పోలీస్ వ్యవస్థలో భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఓ రోజు మనం చూసాం ఏదైనా ఫిర్యాదుదారు పోతే కాగితం తీసుకురా పెన్ను తీసుకురా అని సీఏ అనేవాడు పోలీస్ జీబు లేకుంటే వాళ్ళే జీబు హైర్ తీసుకొని కోర్టుకు ఖైదీలను కోర్టుకు వెళ్ళాలంటే జీబుని తీసుకొచ్చిన సందర్భాలను మనం నినాక మనం చూసాం ఈ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్కు మెయింటెనెన్స్ కింద నెలకు డెబ్బై ఐదు వేల హైదరాబాద్లో జిల్లాలలో అయితే యాభై వేల చొప్పున మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది అంటే అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్కు పెన్ను పేపర్ కానీ ఛాయ్ కానీ ఏదైనా ఇబ్బంది కావద్దని ప్రభుత్వం వాళ్ళ జీతాలు మంచి ఉండగా కూడా ప్రభుత్వమే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇవ్వడం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఎస్ ఇన్ని సకల సౌకర్యాలు పోలీస్ శాఖ కల్పించారు కానీ పోలీసింగ్ విషయంలో కావచ్చు పోలీస్ అవినీతి తగ్గిందనుకోవచ్చా చాలా తగ్గిందండి పోలీస్ అవినీతి తగ్గింది ఎక్కడ కూడా వ్యాపారస్తులు చూడండి చాలా మంది ఇటీవల సికినా హైదరాబాద్లో నేను ఉత్తర భారతీయులు గుజరాతీ మార్వాడి రాజస్థాన్ వాళ్ళతో మాట్లాడితే పోలీస్ హరాస్మెంట్ జీరో అయిపోయిందని చెప్తున్నారు ఇదివరకు ఉన్న ప్రభుత్వాలకు ఇప్పుడు పోలీస్ హరాస్మెంట్ జీరో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేవు పోలీస్ తరఫున అట్లనే షీ టీమ్స్ గురించి కూడా నిన్న మొన్న నా ఆఫీస్కు ఆస్ట్రేలియా నుంచి ఒక సిటిజన్ వచ్చారు నేను ఎవరికో ఫోన్ చేసి అక్కడ ఇన్స్పెక్టర్ చెప్తే మళ్ళీ వచ్చి థ్యాంక్స్ చెప్పారు షీ టీమ్స్ ఈ ఈ భారతదేశంలో గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ షీట్ టీమ్స్లు భద్రతా విషయంలో భరోసా సెంటర్కి వెళ్తే ఇంత ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారు ఇంత మాకు అది చేస్తారని వాళ్ళు ఆశ్చర్యపోయి సంతోషం వ్యక్తం చేసి థ్యాంక్స్ చెప్పటందుకు కూడా వచ్చారండి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సంస్కరణలు కాదండి నాకు నాకు ఇంక ఇప్పటికీ అర్థం కాదు మీ మీ పోలీస్ స్టేషన్లో లాఠీ ఉండదు లాకప్ ఉండదు ఇక జనాలకు భయం ఎట్లుంటుందండి ఉంటుందండి అదే అమెరికాలో ఉందండి లాఠీ అమెరికాలో లాఠీ ఉందండి వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు కానివ్వండి పాత డీజీపీలు కానివ్వండి ఖైదీలను కానివ్వండి ఎడ్యుకేట్ చేసి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు క్రైమ్ రేట్ ఎందుకు తగ్గిందండి సంస్కరణలతో తగ్గింది వాళ్ళ ఎడ్యుకేట్ తోటి తగ్గింది కాబట్టి ఇది అవసరం పోలీస్ స్టేషన్ అంటే భయం భయం భయంగా వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చి కూర్చుంటారు కొత్త పోలీస్ స్టేషన్లో ఉదాహరణకు చెప్తున్నా మా దగ్గర రామగుండంలో కూడా ఇంకా ప్రారంభోత్సవానికి రెడీ ఉంది ఈ నెలలో ప్రారంభోత్సవం ద్వారా కేటీఆర్ గారితో ప్రారంభోత్సవం చేద్దామనుకుంటున్నాం కొత్త మోడల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారులకు కూడా ఒక వంద మంది కూర్చునేటట్టు ఫిర్యాదుదారులకు వెయిటింగ్ హాలు వాష్రూమ్స్ ఒక రిసెప్షన్ సెంటరు ఒక టీవీ ఫిర్యాదుదారు టీవీ రిసెప్షన్ సెంటర్కి పోతే ఏ ఎస్ఐని కలవనో ఆ ఎస్ఐకి అటెండర్తో పంపిస్తున్నారు అంటే ఫిర్యాదుదారుల పార్కింగ్ వేరు ఇటువంటి ఫెసిలిటీస్ ఫిర్యాదుదారులకు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికీ కూడా కంఫర్ట్స్ ఉంటేనే అన్ని పనిచేస్తారనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అది నిజమైందండి ఆ కళ నిజమైంది ఇవాళ రిజల్ట్స్ మనమే చూస్తున్నాం మన కళ్ళతో కానీ ఇవాళ టెక్నికల్ టెక్నాలజీ పెరుగుతుంది సీసీ కెమెరాల వ్యవస్థ పెరుగుతుంది రకరకాల టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీకి అనుబంధంగా పోలీసు యొక్క పనిచేస్తుంది అంటే ఏం చెప్తారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సీసీ కెమెరాలు భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న సీసీ కెమెరాలు ఏ రాష్ట్రంలో లేవండి ఆ సీసీ కెమెరాలతోటి ఎక్కడ చిన్న చీమ చిట్టుకు అన్న చిన్న దొంగతనాలు జరిగినా మనం ఒక గంట రెండు గంటల్లో కూడా దొంగను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం మీ మీడియా ద్వారా కానివ్వండి పేపర్ ప్రింట్ మీడియా ద్వారా అవుతున్నాయి కాబట్టి దొంగలు భయపడుతున్నారు చైన్ స్నాచింగ్ కానివ్వండి ఈ మేరేజ్ అపార్ట్మెంట్లలో దొంగతనాలు కానివ్వండి ఈ సీసీ కెమెరాలతో దొంగతనం తగ్గింది చాలా బ్రహ్మాండంగా సీసీ కెమెరాల రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నామండి ఎస్ ఇవాళ జాతికి అంకితం కాబోతున్న తొలి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైనా పనిచేయబోతుంది సార్ భారతదేశంలో ఈ ప్రతిష్టాత్మకంగా వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి కట్టబడే కట్టబడిన ఈ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ ఇది వాస్తవంగా భారతదేశ క్యాపిటల్ ఢిల్లీ లాంటి నగరాల్లో ఉండాలి కానీ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి గల నాయకుడు కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులను అమెరికా న్యూయార్క్ లండన్కు పంపించి అధ్యయనం చేయించి ఇక్కడ బంజారాయిల్స్లో ఒక వన్ ఇయర్ రాష్ట్రం పెట్టా వన్ ఇయర్ తర్వాతనే ఇక్కడ ఒక ఏడు ఎకరాల భూమి కేటాయించి ఈరోజు అత్యాధునిక సాంకేతిక పరంగా కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ తోటి రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా అను సీసీ కెమెరాలతో పాటు అన్ని అనుసంధానంగా ఇక్కడ ఏర్పాటు చేసి చేయడం ఈ రాష్ట్రానికి కాదు దేశానికి ఒక తలమానికం వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో నిర్మించబడ్డది ట్వంటీ ఇరవై అంతస్తులది పైన హెలిక్యా హెలిప్యాడ్ కానివ్వండి మరి ఎన్నో ఫెసిలిటీస్ దాదాపు నాలుగు వందల ఎనభై మంది కూర్చునే ఒక మీటింగ్ హాలు ప్రెస్ మీడియా ప్రెస్ గ్యాలరీ వేరు అట్లా ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే సంబంధం కాదండి ఇది నేచర్ కెలామిటీస్ వచ్చినా ఇంకేమైనా అత్యవసర ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడ హైవే మీద యాక్సిడెంట్లు అయినా వేరే ఎమర్జెన్సీ మీటింగ్ అత్యవసర మీటింగ్లు పెట్టుకోవాలన్నా ఇక్కడ చీఫ్ సెక్రటరీ కానివ్వండి అండి ముఖ్యమంత్రి గారు హోం హోంమంత్రి గారి కానీ ఇక్కడ ఛాంబర్లు ఉన్నాయి మీటింగ్స్ పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు వచ్చినా కూడా ఇది ఉపయోగపడుతుందండి ఒక న్యూయార్క్ ఒక వాషింగ్టన్ ఒక చికాగో ఆయా దేశాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క చోటేట్ సపరేట్ సపరేట్ ఉన్నాయి ఎక్కడ న్యూయార్క్ లో కానీ అంటే ఎక్కడ కూడా ఒక్కొక్కటి ఒక టైం సపరేట్ ఉన్నాయి ఇక్కడ అన్ని కలిపిన ఒక సెంటర్ గా ఎందుకు హైదరాబాద్ లోనే మీరు వరల్డ్ క్లాస్ పోలీస్ కంట్రోల్ కమాండ్ సెంటర్ను ఆవిష్కరించాలి ఇక్కడే పెట్టాలని మీరు అనుకున్నారు ముఖ్యమంత్రి గారు ఆలోచన సార్ ఈ హైదరాబాద్ ఒక బ్రహ్మాండమైన ఎదుగుతున్న నగరం ఇది హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ నగరం ఇప్పుడే మిత్రులు చెప్పారు ఉత్తర భారతీయులు కూడా ఈవెన్ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు ఎందుకు కొనుక్కుంటున్నారు ఈ సేఫ్టీ నగరం సేఫ్టీ ఎట్లొచ్చిందండి పోలీస్ డిపార్ట్మెంట్కు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తి ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రేషన్ చేస్తే సేఫ్టీ అయింది ఊరికే సేఫ్టీ కాదు ఈరోజు ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు కేటీఆర్ గారు తెప్పిస్తున్నారు గౌరవ యువ మంత్రి కేటీఆర్ గారు ఎందుకు వస్తున్నాయి సేఫ్టీ ఉంది కాబట్టి వస్తుంది సేఫ్టీ ఇంకా బాగుండాలని అన్ని ఫెసిలిటీస్తోనే టెక్నాలజీతో పెంచాలనే ఉద్దేశంతో కమాండ్ కంట్రోల్ ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒకటి పదహారు నిమిషాలకు ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఇది మన భావితరాల గురించి కానీ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చాలా గొప్పగా పనిచేస్తుంది దీని అవసరం ఎంతైనా ఉంది దీని అవసరం దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇది పెట్టాలి భారత ప్రత్యేకించి భారత ప్రభుత్వం ఆలోచించి ఢిల్లీలో కూడా ఇటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా లేట్ చేశారు నేను నిజంగా ఇవన్నీ చూసి నేను కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చాలా బ్రహ్మాండం అండి ఏదైనా కూడా చాలా గొప్పగా చాలా పెద్దగా ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఐదు బ్లాక్లో ఇరవై అంతస్తులు ఇంత పెద్ద భవనం ఇక్కడ ఎందుకు అవసరం అంటే ఏం చెప్తారు ఇంకా అవసరం అంటే సార్ ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ మీరు ఇదివరకే పెద్దలు చెప్పారు పది సంవత్సరాల క్రితం కర్ఫ్యూ యాభై రోజుల కర్ఫ్యూ ఉన్న ఓల్డ్ సిటీ ఉన్న సందర్భాలు మనకు ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూలు ఇదివరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈ అవసరం చాలా అవసరం ఇంకా రాను రాను ప్రజలు అభివృద్ధి కావాలి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి దీని అవసరం దృష్టినే ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ అవసరం ఉందండి ఎస్ మీరు వార్ రూమ్ రీడింగ్ రూమ్ తర్వాత కాన్ఫరెన్స్ హాల్ రకరకాల కొత్త టెక్నాలజీతో కొట్టారు కదా వాటి చెప్తారు వార్ రూమ్ టెక్నాలజీ కాదండి విజిటర్స్ గ్యాలరీ కూడా ఉంది ప్రతిరోజు నిత్యం సందర్శకులు వచ్చి పోలీస్ ఏం చేస్తుంది ఏ రాష్ట్ర పోలీస్ ఏం చేస్తుందో మొత్తం టీవీలలో చూసే ఫెసిలిటీ కూడా ఇచ్చారు మరి నేను ఇదివరకు చెప్పినట్టు దీంట్లో ఫెసిలిటీస్ ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా మేము తెలియజేస్తాం ఇంకా ఫ్యూచర్లో తెలియజేస్తాం చాలా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్నాయి అది ట్రాన్స్పరెంట్గా ఎవరు వచ్చినా ఏదైనా చూడవచ్చు అంటే మార్బోడి ఒక నిన్నెల పోలీస్ స్టేషన్ లాంటి సెంటర్లో ఏం జరుగుతుంది రెబ్బెన లాంటి గ్రామంలో ఏం జరుగుతుంది నిన్నెల నిన్నెల కాదండి దహగాములు కానివ్వండి ఆదిలాబాద్లో కానివ్వండి ఇటు ఖమ్మం భద్రాచలంలో కానివ్వండి ఎక్కడ ఏ విలేజ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా ఒకటి హైవేల మీద ఇక్కడ నుంచి రామగుండం హైవేల కూడా యాక్సిడెంట్ అయినా కూడా ఒక్క సెకండ్లో ఏం యాక్సిడెంట్ అయింది ఎవరు తప్పు అని నిర్ధారణ చేసుకునే పరిస్థితులు కూడా ఇక్కడ చేయబోతున్నారు కాబట్టి రాను రాను దీని వలన క్రైమ్ రేట్ తగ్గుతుందండి దొంగతనాలు తగ్గుతాయి ప్రజలకు ఒక భద్రత ఓహో ఇది మా భద్రత ఒక ఉదాహరణ చెప్తా నేను ఇటీవల జైపూర్ను బరోడా వెళ్ళాను వెళ్తే వాళ్ళు నాకు ఫోన్ చూపించారు దాంట్లో డిపిలో ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ ఉంది నేను ఆశ్చర్యపోయినా ఏంది అంటే వాళ్ళు ఉత్తర భారతీయులు హైదరాబాద్ సేఫ్టీ గురించి వాళ్ళు మాట్లాడడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడడం నేను చాలా సంతోషం వ్యక్తం పరిచిన బరోడలా జైపూర్లో కానివ్వండి సూరత్లో కానివ్వండి ప్రత్యేకించి మూడు నగరాలు వెళ్తే ఎక్కడ చూసినా వాళ్ళు చాలా వందల మంది దగ్గర డిపిలు చూస్తున్నా పోలీస్ కమాండ్ కంట్రోల్ది ఎస్ అంటే వాళ్ళకు సేఫ్టీ హైదరాబాద్ సేఫ్టీ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాగా ఆలోచన చేస్తున్నారు మనం వెళ్ళి సెటిల్ కావాలి మనం వ్యాపారాలు చేసుకోవాలి అనే ఆలోచన భారతదేశంలో ఉన్న వేరే రాష్ట్రాలకు కూడా ఇది రావడం ఈ కమాండ్ కంట్రోల్ కూడా దానికి ఒక ఉదాహరణ పెద్ద తెలంగాణ రాష్ట్రంలో మారుమూల కుగ్రామంలో కూడా చీమ కుడితే చీమ చూడే చుట్టుకుమల ఎలా అంటే వ్యవస్థ ఎలా స్పందిస్తుంది దానికి టెక్నాలజీ ఏ విధంగా మీకు దోహదపడతాయి ఒకటి సీసీ కెమెరాలు అండి సీసీ కెమెరాలకు ఇక్కడ సపరేట్ ఒక ఫ్లోరే ఉంది సీసీ కెమెరాలకు ఫ్లోరు కనెక్టివిటీ ఫ్లోరు పెట్టడం జరిగింది సాంకే లేటెస్ట్ సాంకేతిక పరంగా దాని అనుసంధానం చేయడం వల్ల ఇక్కడ ఒక ఆపరేటర్ కూర్చొని ఒకటే సెకండ్ ఒక సెకండ్లోనే మరి చెప్ వాళ్ళ పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పడం వాళ్ళు మాట్లాడుకోవడం ఇదంతా ఇదంతా లాండ్ ఆర్డర్ ఇష్యూలు పెరగకుండా ఒక ప్రివెంటివ్ కొరకు అక్కడికి వచ్చే ఈ కమాండ్ కంట్రోల్ అండి ఎస్ కదా ఒక రాజకీయంగా విమర్శ కూడా కదా ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు ఒక పోలీస్ శాఖగా భవనాలకు నిర్మిత డిమాండ్ చేస్తున్నారంటే సార్ విమర్శలు అనేది అండి ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద విమర్శలే ఏ దేని ఏది కట్టినా విమర్శలే లాస్ట్ సెక్రటరీ కట్టినా విమర్శలే అంటే సెక్రటరేట్ కానీ ఇవన్నీ పాత ఎప్పుడో పోలీసు వాహనాలు ఐదు వందల కోట్లు ఇస్తే ఐదు వందల కోట్లు ఎందుకు అన్నారు ముఖ్యమంత్రి గారు మరి పోలీసు వాహనాలు లేకుంటే వాళ్ళు ఎట్లా పనిచేయాలి మరి కమాండ్ కంట్రోల్ అనేది లేకుంటే మరి ఈరోజు ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంటుందండి కాబట్టి ఇవన్నీ అవసరం ముఖ్యమంత్రి గారు ఏది చేసినా ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా తొందరపడి ప్రాజెక్ట్ తీసుకురాడు బాగా అధ్యయనం చేసి అధికారులతో డిస్కస్ చేసి ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి చేసిన తర్వాతనే ల్యాండ్ అవుతారు ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలుసు కాబట్టి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడంటే దాని పూర్వపరాలు చర్చించిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు చేస్తారు మన తెలంగాణ రాష్ట్ర ప్రజల భద్రతే ముఖ్యమంత్రి గారు కొత్త నిర్మాణాలు ఈవెన్ కాలేశ్వరం అనుకోండి సెక్రటరీ అనుకోండి ఆ జిల్లా కార్యాలయాల ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ అనుకోండి కొత్త పొల్యూషన్ అనుకోండి రకరకాల కొత్త నిర్మాణాలతో అంటే తెలంగాణ తనకు తానుగా పునర్నిర్మింపబడుతుంది నిర్మింపబడుతుంది అనుకోవచ్చా ఇది అండి ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాల ప్రారంభోత్సవం చేసిన ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసాడు బహుశా నాకు తెలుసు భారతదేశంలో ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వాలు కూడా చేయలే ఉదాహరణకు మా పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కొత్త జిల్లాలో ఎస్పీ ఆఫీసులు డిపిఓస్ ఒకటి సిద్దిపేట రామగుండం సిద్దిపేట కామారెడ్డి ప్రారంభోత్సవం చేసాం ఇంకొక పదమూడు వివిధ నిర్మాణ దశలు ఉన్నాయి దామోదర్ గారు ఒక కాళేశ్వరం ఒక సచివాలయం జిల్లా ఇంటిగ్రేటెడ్ భవనాలు మీ జిల్లా పోలీస్ కార్యాలయాలు ఇవాళ కొత్తఘట్ట ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇలాంటి కొత్త నిర్మాణాలతో తెలంగాణ తనకు తానుగా పునర్ నిర్మించుకుంటుంది అనుకోవచ్చా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనే డిఫరెంట్ అండి వారు ఏ ఆలోచన చేసినా భావితరాల గురించి ఆలోచిస్తాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల భద్రత గురించి ఆలోచించే వ్యక్తి తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి విమర్శలు వస్తుంటాయండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా విమర్శలు వస్తున్నాయి అది ఈరోజు నేను వాస్తవంగా చెప్తున్నా ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు వెళ్తే నీళ్లు కనపడేటి ఎస్ రామగుండం కరీంనగర్ కానీ ఇటు సూర్యాపేట నల్గొండ వెళితే అంత డ్రై ఈరోజు ఒక జల కళ కనపడుతుంది ఎక్కడ కెనాల్స్ చెరువులు ఏది చూసినా నీటితో కలకలలాడుతున్నాయి ఇది ఇది ఎవరిదండి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ ఇవన్నీ చేయడం వల్లనే కదా ఈరోజు మన రైతులంతా సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏది చేసినా ఒక సంచలనం సంస్కరణలకు మారు పేరు మన ముఖ్యమంత్రి ఎస్ గతంలో మీరు టీడీపీ ప్రభుత్వాన్ని చూశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మీరు స్వయంగా పనిచేశారు ఇదే కార్పొరేషన్ ఇదే పోర్ట్ఫోలియో మీరు కొనసాగించారు మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్కి సమాఖ్య ఆంధ్ర పాలనకి అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ పాలనకి ఒకసారి కంపేర్ చేసుకోండి నో మ్యాచ్ అండి నో మ్యాచ్ అంటే ఒక రైతులకు రైతు బీమా లాంటి పథకం రైతు బంధు లాంటి పథకం దేశంలో ఎక్కడ లేదు రైతుల గురించి స్పీచ్లు ఇచ్చారు ఈరోజు రైతులు ఫెర్టిలైజర్ షాప్లలో ముందట క్యూలు ఉన్నారండి రైతులు క్యూలు ఎక్కడన్నా కనపడుతున్నారా ఇరవై నాలుగు గంటలు కరెంట్ అని స్పీచ్ కాదు ఇది మనం చూస్తున్న ఇరవై నాలుగు గంటలు రైతులకు ఇరవై నాలుగు గంటలు అంటే మెయిన్ రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు కావాల్సింది ఎప్పుడో తెలారంగా రెండు గంటలకు మోటార్ వేసుకునేవాడు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంది రైతు బంధు రైతు బీమా ఉంది ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ టైమ్లీ ఇస్తున్నాం అంతకెక్కు ఏం కావాలండి వరి ప్రొక్యూర్మెంట్ ఓ రోజులు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాలు ఈరోజు అన్నపూర్ణ తెలంగాణ అయిపోయింది ఎస్ ఎస్ మరి ఇవన్నీ సాధ్యమైనవి కదా ఐదు సంవత్సరాల్లో సాధ్యం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు మరి ఇవన్నీ మనం రిజల్ట్ చూస్తున్న మాటలు స్పీచ్లు కాదు మనం చూస్తున్నాం కాబట్టి ఏదైనా రైతులే కానివ్వండి అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పాడు రాష్ట్ర ప్రజల చిరునవ్వు కావాలి అన్ని మతాల అన్ని కులాలు నాకు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా పటిష్టంగా బలంగా ఉన్నాయని ఒక అంటే మీరు బలంగా చెప్పగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే రాష్ట్రం ఏర్పడే ఎనిమిది సంవత్సరాలలో చిన్న కర్ఫ్యూ లేదు అవాంఛనీయ సంఘటన లేదు గొడవలు లేవు దీనికి కారణం ఏందండి ముఖ్యమంత్రి గారు చేసిందే కదా పోలీస్కి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే పోలీస్కి ఇవ్వడం వల్లే ఈరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగడం ప్రశాంతంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలు చే చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుందంటే ప్రశాంతంగా ఉంటేనే కదా మన మైండ్ పీస్ఫుల్ ఉంటే మనం వేరే పనులు చేస్తాం హైదరాబాద్ ఒక వరల్డ్ క్లాస్ సిటీగా రూపుదిద్దుకోబోతుంది దీనికి పరోక్షంగా దీనికి బ్యాక్ హండగా పోలీస్ట్రక్టర్ అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఏ దేశమైనా ఏ అభివృద్ధి చెందాలంటే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ఎస్ పోలీసులకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి వాళ్ళు కరెక్ట్ పనిచేస్తేనే ప్రాబ్లమ్స్ రావు ఇష్యూలు రావు కాబట్టి రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అభివృద్ధి చేస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా అవసరం ఆ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పోలీసుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఎస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రేపటి నుంచి ఏ విధంగా పనిచేయబోతుంది సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్తో సహా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ హెడ్ క్వార్టర్ దాంట్లోనే ఉంటుందండి దాంతోపాటు అన్ని ఆఫీసులు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచే ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది రాష్ట్ర పోలీస్ స్టేషన్లతో పాటు మండలాల్లో మీరు అన్నట్టు ఉన్న పోలీస్ స్టేషన్లు కానివ్వండి జిల్లాలో ఉన్న పోలీస్ తాలూకాలు ఉన్న పోలీసులు అన్ని అనుసంధానం చేసుకుంటూ సిటీ పోలీస్ ఆఫీస్ ఇక్కడ ఉన్నా కూడా రాష్ట్ర పోలీస్ అనుసంధాన వ్యవస్థ కూడా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్నాయి కాబట్టి ఇది రాష్ట్ర అభివృద్ధికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి చాలా గొప్ప టెక్నాలజీతోటి అన్ని ఫెసిలిటీస్ తోటి ఈరోజు మనం ప్రారంభోత్సవం చేయబోతున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒకటి పదహారు నిమిషాలకి ఈరోజు ప్రారంభోత్సవం రెడీ అన్ని అన్ని రకాల రెడీ ఉందండి ఎస్ అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కొత్త కొత్త నిర్మాణాలు వీటి వల్ల పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో చాలా బలంగా ఉంది ఈ రాష్ట్రంలో చాలా సేఫ్గా ఉంది సేఫ్టీగా ఉందని చెప్పగలుగుతారా సేఫ్టీ ఉందని మనకు చూస్తున్నాం కదండి ఈరోజు పోలీస్ వ్యవస్థకు ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వడంలోనే పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు భారతదేశంలో నెంబర్ వన్ పోలీస్ అని గత ప్రధానులు కానీ ఈ ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది ఢిల్లీలో ఆన్ రికార్డ్ పార్లమెంట్లో కూడా తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ పోలీస్ అని చెప్పడం జరిగింది దానికి నిదర్శనం మనం ఈరోజు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం కాబోయే రోజుల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి లీడర్షిప్లో ఈ రాష్ట్రం సేఫ్గా ఉంది ఆయనకు కావాల్సింది రాష్ట్ర ప్రజల భద్రత రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి ఆయన కోరుకునే వ్యక్తిగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా వారు పనిచేస్తున్నారు ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ కమాండ్ కంట్రోల్ తోటి ఒక రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలే చూస్తున్నారు హైదరాబాద్ వైపు కమాండ్ కంట్రోల్ ఇనాగ్రేషన్ వైపు దేశ ప్రజలందరూ చూస్తున్నారు ఇంత పెద్ద వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి కమాండ్ కంట్రోల్ దేశ రాష్ట్ర అన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఇటువైపు ఎస్ ప్రపంచ అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మరిక కాసేపట్లో జాతికి అంకితం కాబోతుంది నిజంగా కూడా ఇవాళ రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచమే అబ్బురపడిపోయే విధంగా దీనిలో అత్యాధునిక సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయని చెప్పవచ్చు రాష్ట్రంలో చీమ చిట్టుకుమార్ కూడా ఏ మూలన ఏం జరిగినా కూడా క్షణంలో స్పందించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు ఒక వ్యవస్థీకృత కేంద్రంగా ఒక అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా నేరాల అదుపు అదుపు కేంద్రంగా ఈ కమాండ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందని ఆశిద్దాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖకు ముఖ్యంగా ఈ దేశ సారీ ఈ రాష్ట్ర భద్రతకి అత్యంత బలమైన వ్యవస్థకు రాళ్ళు వేశారు కాబట్టే ఇవాళ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ అదేవిధంగా సేఫ్ పోలీస్ అనేది చాలా ముందుకు సాగుతుందని చెప్పాలి ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మరి కాసేపట్లో ప్రారంభించబోయే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి సవివరణ